తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓ సినిమాలా ఈ డైలాగ్ మస్తు ఫేమస్ అబ్బా. ఏమడిగినా గవ్వే చెప్తుంటాడు హీరో. పోలీస్ కేసు అయితే కొందరు గివ్వే డైలాగులు ముంగటేసుకుంటారు. నేను అమాయకుణ్ణి, నాకేం తెలియదని. కానీ ఒక్కొక్కటి సాక్ష్యాలు తీసి ముంగటేస్తుంటే అప్పుడు జరిగినవన్నీ గుర్తుకొస్తుంటాయి. సేమ్ అట్లనే ఉన్నది గీకేసుత. ఇయాల్టి అసలు ముచ్చటేందో చూసినాక మొత్తం కథ అంతా చెప్పుకుందాం. మా సంఘంకెళ్ళి సస్పెండ్ చేసిండ్రు హేమ మేడాన్ని. బెంగళూరు డ్రగ్స్ కేసులా పేరినవ్వడంగానే నోటీసులు పంపితే ఇప్పటిదాకా సప్పులు లేదట. ఇంతల్నే అరెస్ట్ చేసిరు పోలీసులు. ఈ కేసులకెళ్లి బయటపడేదాకా మేము సపోర్ట్ చేయమని సినిమాల సంఘం డిసైడ్ చేసిందన్నట్టు అందరితోటి మాట్లాడినాకనే ఈ నిర్ణయం చేసిండట మా అధ్యక్షుడు మంచు విష్ణు సారు. కానీ సినిమా లెక్కనే నడుస్తుందబ్బా కేసుత. ఎహన్ నేను రేవ్ పార్టీ కోలేదు, హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాని వీడియో పెట్టుడు, మర్నాడు కమ్మటి బిర్యానీ వండుడు, ఇంకో నాడు తొక్కులు పెట్టుడు, నాకేం సంబంధం లేదని మస్తు బిజీలు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తే లేలే పక్క పార్టీకి వచ్చిందని ఫోటో బయటకిడిచిండ్రు పోలీసులు. నెత్తూరు పరీక్షలనేమో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలిందట. ఎంక్వైరీకి రమ్మంటే నాకు పానం బాగాలేదని డుమ్మా కొట్టింది. రెండో పారి నోటీస్ పంపితే బెంగళూరు ఓంగనే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకపోతే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కి ఇచ్చిండు జడ్జి సారు. అప్పుడు పార్టీకే పోలేదన్న మేడం అటెన్ కా గిట్లా అన్నది. రేవ్ పార్టీ ముచ్చట బయటికి రాగానే సప్పుడుగా అంటున్నా అయిపోవు, సినిమాలో యాక్టింగ్ చేయమంటే రియల్ గా యాక్టింగ్ చేసే వరకు గింత కథ.